హలో ఈరోజు మనం టెరాకోట జ్యువెలరీకి బ్యాక్రోప్ ఎలా చేస్తామో చూస్తాం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం వ్యాక్స్ కార్డ్ టూ ఎంఎం వ్యాక్స్ కార్డ్ గ్లూ సిజర్స్ స్కేల్ అప్రాక్స్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను నేను మొత్తం ఓవరాల్ రెంత్ సిక్స్టీ టూ తీసుకుంటున్నాను ఈ లెంత్ మనకి షార్ట్ నెక్లెస్కి అయినా లాంగ్ నెక్లెస్కి అయినా సరిపోతుంది ఇప్పుడు ఒక టూ సెంటీమీటర్స్ ఆపోజిట్ సైడ్ కొంచెం తీసుకొని ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే ఆ షేప్ అలా నిలుస్తుంది అనమాట ఇక్కడ ప్రెస్ చేసిన దాన్ని గ్లూ పెట్టేసి అతికిద్దాము ఇప్పుడు దీనిపైన ఇంకొక లైన్ మనం గ్లూ పెట్టేసుకుని దానిపైన నుంచి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం వ్యాక్స్ కార్డ్ తీసుకుందాము ఇలా చేయడం వల్ల వ్యాక్స్ కార్డ్ స్ట్రాంగ్గా నిలుస్తుంది అంటే తామ తగిలిన కొంచెం తేమ తగిలిన అలా ఏమీ పోదనమాట ఇది ఇలానే ఉంటుంది మనం మనకై మనం కట్ చేసేదాకా అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇలా ఒక లైన్ గ్లూ పెట్టుకున్నాక మెల్లగా ఈ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం వ్యాక్స్ కార్డ్తో చుట్టూ వ్రాప్ చేసేసుకున్నాం దీంతో ఇలా చుట్టూ వ్రాప్ చేసేసుకొని ఇంకా ఎండ్కి వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా లెంత్ అయినా తీసుకోవచ్చు మనం తీసుకొని కట్ చేసేసుకోవచ్చు లేకుంటే అక్కడికి ఎగ్జాక్ట్ కావాలన్నా కూడా అలానే కట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకొని గ్లూ పెట్టుకుందాం గ్లూ పెట్టేసుకొని మొత్తం అక్కడికి ఫిక్స్ చేసేస్తాం అంతే ఒక సైడ్ అయిపోయింది సేమ్ ఇలానే దీన్ని రెండో వైపు కూడా చేయాలి చూడండి రెండో వైపు కూడా ఈ ఫస్ట్ దాన్ని రెఫరెన్స్గా తీసుకొని అంతే లెంత్ వచ్చేలాగా చూసుకుంటే చూసేందుకు బాగుంటుంది రెండో వైపు కూడా సేమ్ సేమ్ ప్రొసీజర్ మనం చేస్తాము అప్పుడు ఇలా అవుతుందనమాట ఇప్పుడు ఇవి రెండు స్టార్టింగ్ పాయింట్గా తీసేసుకొని ఇలా తీసుకోవడం వల్ల మనకు మిడ్ పాయింట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ మనం ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఎండ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ మనం టాజల్ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలోకి అడ్జస్టబుల్ బీడ్ వేసుకుందాము ఆ బీడ్తోనే మనం నెక్లెస్ లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం నేను గేర్ వైర్ తీసుకుంటున్నాను ఏ స్ట్రాంగ్గా ఉండే వైర్ అయినా తీసుకోవచ్చు మరి పత్లా ఉండేది తీసుకుంటే ఇది ఇలా గట్టిగా లాగినప్పుడు తెగిపోకోకుండా ఉండాలి అందుకోసం కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకున్నాం అందుకోసం నేను గేర్ వైర్ వాడతాను ఇప్పుడు ఈ ఎండ్న టాజల్ వేస్తాము నేను ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను టాజల్ చేయడం కోసం ఒక ట్యాప్ తీసుకుంటున్నాను నేను ఈ బీడ్స్ కోసము ఈ ఆ బీడ్స్తో ఒక జ్యువెలరీ చేస్తున్నాను దానికోసం నేను ఇది చేస్తు నేను ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను అన్నట్టు టాజల్ కోసం మీరు ఏ ఏదైనా తీసుకోవచ్చు ఏ సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా మీ ఇష్టం నేను మొత్తం టూ ఫిఫ్టీ స్ట్రాన్స్ అయ్యేలాగా తీసుకుంటున్నాను అప్పుడు కొంచెం థిక్నెస్ బాగుంటుంది మరీ సన్నగా ఉండదు అలానే మరీ లావుగా ఉండదు అందుకోసం టూ ఫిఫ్టీ స్ట్రాన్స్ వచ్చేలాగా నేను తీసుకున్నాను అన్నమాట కట్ చేసేసుకొని ఇక్కడితో మనం వాక్స్ కార్డ్కి వెనకాల వేసేసుకోవచ్చు అక్కడ మనం షేప్ ఫామ్ చేసుకున్నాం కదా అది సెంటర్ అనమాట అలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఒక షేప్ ఫామ్ అవుతుంది అది మనకు సెంటర్ అని ఈజీగా అర్థమవుతుంది ఇలా రెండు వైపులా లెంత్ ఒకేలాగా ఉండేలాగా చూసుకొని వేసుకొని ఇంకా దీనిపైన నుంచి ఒక టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ మనం దాన్ని ఈ సిల్క్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నామంటే అక్కడ కొంచెం షేప్ ఫామ్ అవుతుంది అంతే స్ట్రాంగ్గా ఈ టాజిల్ కూడా ఉంటుంది లూజ్ అవ్వకోకుండా అలా టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ నేను వ్రాప్ చేస్తాను వ్రాప్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నేను నాట్స్ వేస్తాను అందువల్ల ఇంకా ఈ టాజలు ఏమీ ఊడిపోదు ముడి కోసం నేను ఇలా మనం పూలు ఎలా అయితే అల్లుతామో అలా అయినా వేయొచ్చు అలా వేయడం రాని వాళ్ళు నార్మల్ బేసిక్ ముడి వేయొచ్చు కదా దానికోసం సిల్క్ థ్రెడ్ కట్ చేసేసుకొని ముడి వేసుకుంటూ రావచ్చు ముడి వేసుకుంటూ రా వచ్చి ఎక్సెస్ ఉన్న సిల్క్ థ్రెడ్ని మనం అక్కడితో కట్ చేసేయచ్చు ఇక నేను ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నాట్స్ వేస్తున్నాను అక్కడితో కట్ చేసి అక్కడ గ్లూ పెట్టేసి అతికించేసేస్తున్నాను ఆ చిన్న స్ట్రాండ్ మళ్ళీ అలానే నీళ్ని ఉండి సరిగ్గా కనిపించదు కాబట్టి ఇక్కడ గ్లూ పెట్టేసి ఇంకా దానికే ఫిక్స్ చేసేస్తున్నాను చూసేందుకు అప్పుడు బాగుంటుంది అంతే ఇప్పుడు మనము టాజల్ ఎగ్జాక్ట్ లెంత్ అంటే లెవెల్ లెవెల్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట అంత అన్ని వైపుల నుంచి ఒకటే లెవెల్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి అంటే ట్రిమ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ దీన్ని ఇంకా ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకా ఇంకా ఎగ్జాక్ట్గా కావాలంటే మనం దువ్వెన పెట్టుకొని అయినా చేయొచ్చు ఇప్పుడు చూడండి రెడీ మన జ్యువెలరీకి ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్